ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ పలు రకాల రాజకీయ నాయకులు కూడా తమ పార్టీలను విస్తృతంగా ప్రచారం చేసుకోవాలని సిద్ధమవుతున్నారు. దీంతో ఇప్పటికే చంద్రబాబు నాయుడు కూడా పలు రకాల కార్యక్రమాలతో రోడ్డు షోలతో ముందుకు వెళ్తున్నారు. అధికార పార్టీ అయిన వైసీపీ Y0 175 అనే నివాదంతో మరొకసారి అధికారాన్ని చేజిక్కించుకునేందుకు జగన్మోహన్ రెడ్డి పలు రకాల వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు. కనుమరుగైపోయిన కాంగ్రెస్ పార్టీని సైతం పునరావృత్తి చేయడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెల్లెలు షర్మిల ఇటీవలే పలు రకాల బాధ్యతలను కూడా తీసుకుంది. ఇప్పటి వరకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి 4 విడత ఇన్ఛార్జీలను మారుస్తూ పలు రకాల నిర్ణయాలు తీసుకుంటున్నారు. అభ్యర్థులు ఎంపికలను కూడా దాదాపుగా ఖరారు చేసినట్లుగా కనిపిస్తుంది. ఎన్నికల ప్రచారంపై ఫోకస్ పెట్టి ఈ నెల 27 నుంచి ఎన్నికలు మరి నిర్ణయించబోతున్నట్లు తెలుస్తుంది. ఇందుకోసం భిమిలి అనంతపురం మండలాలలో కూడా పలు రకాల లేఅవుట్లను పరిశీలించబోతున్నారు. అలాగే ఉత్తరాంధ్ర జిల్లా నుంచి 2 లక్షల మందితో మొదటి సభలాగా ఘనంగా ఏర్పాటు చేస్తున్నట్లు ఉత్తరాంధ్ర వైసీపీ కోఆర్డినేట్ సుబ్బారెడ్డి ఏర్పాటు చేస్తున్నారు. 34 నియోజకవర్గాలకు చెందిన పార్టీ నేతలు కార్యక్రమాలతో ఈ సభకు హాజరు కాబోతున్నట్లు తెలుస్తుంది. వచ్చే నెలలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం మరి ఉండడంతో ఇప్పటికే ప్రధాన పార్టీలు విజయం కోసం మరి ఎదురు చూస్తున్నట్లు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ కూడా జనసేన సభ్యులను ప్రారంభించడానికి మరో 2-3 రోజుల్లో సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇలాగే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పలు రకాల పథకాలతో నిధులు విడుదల చేయడానికి మరి సన్నాహాలు చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ నెల 27 నుంచి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తన ప్లాన్ ప్రకారమే చేయబోతున్నట్లు తెలుస్తుంది. అయితే టీడీపీ జనసేన కార్యకర్తలకు ప్రజలు పెద్దగా ఆదరణ కనిపించడం లేదు. కేవలం ఏపీ సీఎంకు పలు రకాల కామెంట్ చేస్తున్నారు తప్ప మరి తమ లీడరు మెనిఫెస్టోను మాత్రం ఇంకా ప్రకటించలేదు.